కుటుంబంతో ప్రతి సంవత్సరం కూడా స్వామివారి దర్శనకు వస్తూ ఉంటాను నేను. అనే కరోనా వలన గత సంవత్సరం నుంచి రాలేకపోయాను నేను. అంచేత ఈ సందర్భంగా మళ్ళీ కుటుంబం అంతా కలిసి స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు నా పెళ్లి రోజు, పెళ్లి రోజు కూడా స్వామివారి సన్నిధిలో రావడం జరిగింది. మరి స్వామివారిగా వచ్చాం కాబట్టి ఏదో అనుకుంటాం కదా, స్వామివారి మొక్కుంటాం కదా. ఇలా స్వామివారి గారిని కోరింది ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక దుర్మార్గుడు పరిపాలన నుంచి రక్షించే స్వామి అన్నది నేను. ఎందుకంటే రాష్ట్రం అంతా నష్టపోయింది, అన్ని వర్గాల వారు నష్టపోయారు, విష్టలుడి దోపిడీ జరుగుతుంది. అంచేత ఈ రాక్షస పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడు తండ్రి అని ఒకటి. రెండోది ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి అంటే ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో కూడా రాత్రి నేను అలా బజార్లో నడిచేళ్ళం, అందరం అందరితో మాట్లాడడం, చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లు బాగోలేదనో, కనీసం మంచీలు కూడా లేని పరిస్థితుందనో, లేనిపోయిన ఆంక్షలు పెట్టారనో, రూమ్స్ బాగోలేదని, రూమ్స్ ఇచ్చినా క్లీనింగ్ లేదని, భోజనం ఇంతకుముందు ఫ్రీగా తినేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ హోటల్స్ కూడా లేకుండా చేస్తారు, రాత్రులు పిల్లలు పాలు కావాలని ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రాత్రి మా చాలామంది మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే స్వామివారిని మమ్మల్ని రక్షించారు కాదు, నీ తిరుపతిని కూడా నువ్వే కాపాడుకుతండ్రి. చాలా దోపిడీ జరుగుతుంది ఇక్కడ. ఇవాళ టికెట్ తీశాను, శ్రీవాణి టికెట్. శ్రీవాణి టికెట్ తీస్తే 10,500 రూపాయలు మనిషికి అందరం కట్టాం. ఇంతకీ మళ్ళీ రికమెండ్ ఇన్ లెవెల్ రికమెండ్ చేసుకుంటాం, ఎవరిని అడుగుతాం, అందరం కట్టి వచ్చాం. దాంట్లో ఎంత కూర్చొని చూస్తే దాంట్లో స్వామివారికి వెళ్ళింది 3,700 రూపాయలే ఆ టికెట్లో. 75,000 కట్టాను నేను, 75,000లో 3,500 రూపాయలు స్వామివారి టికెట్కి వెళ్ళింది. మిగతా దాంట్లో ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్. ట్రస్ట్ అంటే అకౌంట్స్ ఉన్నాయా, దానికి ఆడిటింగ్ ఉందా, ఏముంది?